ఏమిటమ్మా ఇది? వాళ్ళు నిన్ను పరీక్ష చేయడం కోసం అలా మాట్లాడుతున్నారు. పరీక్ష? నీకెలా తెలుసు? నేను అక్కడ తల దగ్గర నించున్నానా, అప్పుడు విన్నాను. ఏమని? నువ్వు డబ్బు మనిషా కాదా, నిన్ను పరీక్ష చేస్తున్నారు. అందుకని వాళ్ళకి ఏమడిగినా నువ్వు ఈ ఒక్క ఇష్టం చెప్పేస్తాం వెళ్ళిపోతా. ఎందుకు అలా ఏడుస్తారు? నేను చెప్పాను కదా. లేదు కాదు, మీరు పెద్ద మనిషి కదా. నేను అయ్యో మీరు పెద్ద మనిషి. మీరు చెప్పమని ఎందుకంత? ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని బొట్టలో వేసింది నేనా? వాడి వాడేమేస్తాడు, మీరే వేసి. నేనే కదా, నేనే కదా, నేనే కదా. రే 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 అన్నాడు. ఇన్నా ఆయన పెద్ద మనిషి ఏం చెప్పాడు? నేను ఆయన బొట్టలో వేసా అని చెప్పాడు అన్న అడక. ఇప్పుడు నేను ఆయన్ని బొట్టలో వేసాను అని చెప్పాను. ఏం చెప్పలరా గారు, మా గురువు గారు తాగేస్తున్నారు కదా, నేను ఏం చెప్తుంది ఓకే అంటున్నారు? అమ్మాయికి పిచ్చి పట్టిందని ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? ఐడియా ఇచ్చింది ఎవడరా? నేనే కదా. సర్లే, పిచ్చి భాషలో మాట్లాడింది ఎవరు? అరే ఆ భాష నేర్పింది ఎవడన్నా అడగ. నువ్వే రాజారావు గారి అబ్బాయి పెళ్లి సంబంధం జరగబడింది ఎవరు? నువ్వే. నేనే కదా. తోడాలు గారు, తోడాలు గారు అని బోర్డు పెట్టింది ఎవరు? నాగా నువ్వు బోర్లు పెట్టావరా? బోర్లు పెట్టావు కదా, నాకు బోర్లు పెట్టడానికి డబ్బులు ఎక్కడ చేసిన నువ్వు? మన డబ్బులు ఎక్కడ మేరా? మనం ఓసీ గారు అక్కడ అడగమంట. తప్పు అబద్ధం చెప్పకూడదు. మనం అమ్మాయి గారు వస్తాం తీసుకెళ్ళి మారు అడిగింది కదా, మారు అడుగు అమ్మేసి కదా. అమ్మేసి ఇల్లు అద్దెకి తీసుకున్నాం, మన కాసిన మందు కొనుక్కున్నాం, మన కాసిన కొనుక్కున్నాం, శుభ్రంగా తింటాం కదా. ఏంటి వస్తువులోనే అమ్మేశారా? అప్పుడే అమ్మేశారు దగ్గర. మరి ఆ వస్తువులు అవన్నీ గిల్డ్ రోడ్డు పడి కవరింగ్ అన్ని గిల్డ్. నువ్వు మామూలుగా మాట్లాడుతున్నా, మరి పిచ్చి పిచ్చి ఎక్కడ గురు? పిచ్చి లేదు గుచ్చి లేదు గురు, అంతా యాక్టింగ్. నేను చెప్తే చేసేస్తుంది. అవును, అసలు మీరెవరు? పానకాలు పర్వతాలు. పానకాలు పర్వతాలా? మరి తోడాలు తోడాలా? తోడాలా అదకి ఏడీ సెంటర్ సెంటర్ చేయలేదు. సెంటర్ జైలు చూస్తారా గారు? ఇప్పుడు గురు అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు మేము సెంట్రల్ జైలు చేస్తున్నాం కదా, వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అమ్మాయి ఏమో పెళ్ళి జర పారిపోయి చేస్తుంది గారు, వచ్చేసింది కదా. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అమ్మాయిని మేము పట్టుకున్నాం, పట్టుకున్నాక అమ్మాయి అనేది నా పెళ్ళి ఆగిపోయింది. ఎవడతాడంటే మీ వాళ్ళు ఎవడరాడు ఎవడెవడు ఆడితే పెళ్ళి ఆగిపోయింది అంది. సరే పెళ్లి సెటప్ చేయంటే మేము ఇద్దరం వచ్చాం, సెటప్ చేసాం. అది ఓకే ఓకే, అది ఓకే కదా. చిన్న పాయింట్ ఎక్కడ వచ్చిందంటే గురు, మేము ఇద్దరం మందు కూడా వేస్తున్నాం, కొడతాడంటే ఈయన కూడా అన్నాడు, అరే బలరామయ్య గారిని బొట్టలో వేసింది నేను అన్నట్టు. నా కోపం వచ్చింది, మాట చెప్పతో కోపం వచ్చింది. నేను అన్నాను, రే బలరామైన పుట్లు వేసింది నేను రాన్నాను. అది కాదన్నాడు. అవునా కదా, తెలుసుకోవాలి. చెప్పారు పుట్లు వేసింది నేను. నన్ను బుట్టలో వేసింది నువ్వా వాడా? అంతే కదా, అది ఇక్కడ ఎందుకు గాని మన ముగ్గురం కలిసి లోపల మాట్లాడుకుందాం. ఇది కరెక్ట్ పాయింట్. కరెక్ట్. తాగిపోతున్నాడు. నేను పెద్ద మనిషి కదా. జయా ఏమిటి బైది? అయితే నీకు పిచ్చి కదా? లేదమ్మా, పెళ్లి జరగడం కోసం నన్ను ఈ నాటకం ఆడమన్నారు. వాళ్ళు ఆడారు, అనుకున్నదంతా జరిగే టైంకి బూడిదల పోసిన పన్నీర్ చేశారు. కరెక్ట్గా మాట్లాడదా, మిమ్మల్ని బొట్టలో వేసింది నేనా ఈనాడుగా? నమ్మారుగా చెప్తారు పెద్ద మనిషి. చెప్పను చెప్పను చెప్తాను. పెద్ద మనిషి పెద్ద మనిషి అట్లా మాట అంటే మాట నిజం గురు. ఊగుతుంది రాదు బాగా, నీకు కూడా ఊగుతుందా? అవును గురు, బాగా ఊగుతుందా? ఉయ్యాల్లా ఊగుతుంది గురు, ఉయ్యాల్లా ఊగుతుంది. ఇదా నిజం చెప్పడానికి? నోటితో చెప్పదు కదా సార్. నోటితో చెబితే నిజం బయటికి రాదు, పెద్ద మనిషిని కదా, దీంతో నిజం చెప్పిస్తాను. అయితే మంచి గురు, మీరు లెసన్ చెప్పద్దు, మేము వెళ్ళిపోతారా? నా డైమండ్ రింగ్ ఎక్కడ తెలియదు తెలియదు.
నేను సైన్ చేసిన డాక్యుమెంట్ పేపర్స్ అక్కడ. నాకు తెలియదు సార్. చెప్పండి, చెప్పకూడదు. నేను బెత్తం అనుకున్నారా? నా చేత ఇలా తెలుగు తిరిగిస్తారా మీరు? చెప్పండి, మీ వెనకాల ఉండి ఈ నాటకం ఆడిస్తుంది ఎవరు? కొడతానా చీరుస్తానా? లేదు సార్, మోసం చేయడం రాలేదు సార్. ఓ మంచి పని చేద్దాం వచ్చాను సార్. ఇంతవరకు మా జీవితంలో మేము ఒక్క మంచి పని కూడా చేయలేదు సార్. ఏదో మంచి పని చేయడానికి అవకాశం దొరికింది మీ అమ్మాయి గారి ద్వారా. రవద్దరాకన్న పెళ్లి చేయమన్నారు కదా సార్, అందుకని పెళ్లి చేద్దామని వచ్చాను సార్. అంతే సార్, మేము ఎవరిని మోసం చేయాలని రాలేదు సార్. ఈ అబద్ధాలతో మీ అమ్మాయి గారికి మీ మేనల్డ్ గారికి పెళ్లి అయిపోతాం చేశాను సార్. లేదా మేము చేసేయడం కాదు సార్. ఇప్పుడు నిజం చెప్పండి, ఆ డైమండ్ రింగ్ పేపర్ సేకర్ చెప్పు చెప్పు. మా మేనల్ దగ్గర వాడి దగ్గర ఉన్నాయా?